హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ పత్రికాముఖంగా సిపిటీ ఉత్తీర్ణులైతేనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ నియామకాలకు అర్హత అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే వచ్చిందనమాట ఇందులో సిపిటీ టెస్ట్కి సంబంధించినటువంటి ఈ సిలబస్ వివరాలన్నీ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మొత్తం నూరు మార్కులకు సంబంధించినటువంటి సిలబస్ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు ఈ ఈ ఇమేజ్ని నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను మీరు అక్కడి నుంచి కూడా చదువుకోవచ్చు ఫ్రెండ్స్ ఇందులో ఉన్నటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకున్నాం వివరాలు లేకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ గ్రామ సచివాలయం ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే అందించడం జరుగుతోంది ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులకి టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది ఈ టెస్ట్ సిరీస్ని కేవలం రెండు వందల యాభై రూపాయలకే అందించడం జరుగుతోంది ఇందులో నూట యాభై ఆరు చాప్టర్ వారి టెస్టులు గ్రాండ్ టెస్ట్లు పీడిఎఫ్ ఫైల్స్ అయితే ఉంటాయి మీరు తీసుకునేసి ప్రాక్టీస్ చేయొచ్చు యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఆ లింక్ పై క్లిక్ చేసి యాప్ ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్ లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే యాప్ లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ బైనో అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి బై చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సిపిటి ఉత్తీర్ణులైతేనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ నియామకాలకు అర్హత అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే ఉందన్నమాట పూర్తి వివరాలను చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ ద్వారా నేరుగా జరిపే నియామకాలకు చిరం ఫ్రెండ్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అనమాట ఇక్కడ నుంచి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉత్తీర్ణులైతేనే అర్హత సాధిస్తారు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది ఏపీఎస్సి నిర్వహించే సిపిటి లేదంటే ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్య శిక్షణ బోర్డు యూజీసీ గుర్తింపు పొందిన రాష్ట్ర కేంద్ర విశ్వవిద్యాలయాల ద్వారా నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలని పేర్కొంది నూరు మార్కులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారని ఎస్సీఎస్టీ దివ్యాంగులైతే ముప్పై మార్కులు బీసీలకు ముప్పై ఐదు ఓసీలకు నలభై మార్కులు చొప్పున కనీస ఉత్తీర్ణత మార్కులుగా నిర్ణయించారు పార్టీఏ విభాగంలో చునెస్ ఇక్కడ సిలబస్ వివరాలు చేసుకుంటే కన పార్టీఏ విభాగంలో కంప్యూటర్ల పరిచయం సాఫ్ట్వేర్ రకాలు ఆపరేటింగ్ విధానాలు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లినక్స్ మ్యాక్ ఓఎస్ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ ఎలక్ట్రానిక్ మెయిల్ వరల్డ్ వైడ్ వెబ్ తదితర అంశాలపై ఇరవై మార్కులకు అలాగే పార్ట్ బీలో ఆఫీస్ సూట్ ఆఫీస్ అప్లికేషన్లు వర్డ్ అలాగే స్ప్రెడ్షీట్ ప్రజెంటేషన్ తదితర అంశాలకు సంబంధించి ఎనభై మార్కులకు ప్రశ్నలు ఉంటాయి గురువన్ ద్వారా నేరుగా జరిపే నియామకాలకు ఈ నిబంధన వర్తించదని సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ పేర్కొన్నారు అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలకు సంబంధించి ఫిలిమ్స్ మెయిన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది ఆ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫై కావాల్సింది అయితే ఉంటుంది మొత్తం నూరు మార్కులకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు దీనికి సంబంధించినటువంటి సిలబస్ వివరాలు కూడా ఇక్కడైతే జరిగింది ఈ ఇమేజ్ నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను అక్కడి నుంచి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్ ఆ లింక్పై క్లిక్ చేసి ఇంకా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే జాయిన్ అవ్వండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి